గుజరాత్ కు తొలి భాజపా ముఖ్యమంత్రిగా వ్యవహరించిన కేశుభాయ్ పటేల్ ఇక లేరు. ఇటీవల కరోనా బారిన పడి కోలుకున్న 92 ఏళ్ల కేశుభాయ్ శ్వాస ఊపిరితిత్తుల సంబంధ సమస్యలతో చికిత్స పొందుతూ గురువారం అహ్మదాబాద్ లోని స్టెర్లింగ్ ఆసుపత్రిలో కన్నుమూశారు. జనసంఘతో రాజకీయ ప్రస్థానాన్ని ఆరంభించిన కేశుభాయ్ 1995లో తొలిసారి గుజరాత్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి 7 నెలల పదవిలో కొనసాగారు. అనంతరం 1998లో తిరిగి మరోసారి సీఎం పగ్గాలు చేపట్టిన రెండోసారి కూడా పూర్తి కాలం పదవిలో కొనసాగలేదు. 2001 కచ్ భూకంప సహాయ చర్యల్లో సమర్థంగా వ్యవహరించలేకపోవడం, అప్పటి ఉప ఎన్నికల ఓటమి, అవినీతి ఆరోపణలపై భాజపా అధిష్టానం ఆయనను 2001లో పదవి నుంచి తొలగించింది. కేశుభాయ్ స్థానంలో నరేంద్ర మోదీకి గుజరాత్ ముఖ్యమంత్రి పగ్గాలు అప్పగించింది. భాజపాతో విభేదాల కారణంగా 2012లో కేశుభాయ్ ఆ పార్టీకి రాజీనామా చేసి గుజరాత్ పరివర్తన్ పార్టీని స్థాపించారు. అదే ఏడాది జరిగిన ఎన్నికల్లో గుజరాత్ శాసనసభకు తన పార్టీ తరపున పోటీ చేసి గెలిచినా అనారోగ్య కారణాలతో 2014లో పదవికి రాజీనామా చేశారు. కేశుభాయ్ గుజరాత్ శాసనసభకు 6 సార్లు, రాజ్యసభకు 1 సారి ఎన్నికయ్యారు. కేశుభాయ్ పటేల్ మృతికి రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోదీ, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ సహా పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు. ప్రజాసేవలో ఆయన గొప్ప ముద్ర వేశారని అన్నారు.